మరి ఎందుకు టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా అహంభావంగా చాలా విచిత్రంగా పొంతలేని మాటలతోటి ప్రజాస్వామ్యం అంటేనే అవగాహన లేని విధంగా మాట్లాడడం జరిగింది కేటీఆర్ గారు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారి పర్యటన ఆయనకి ఏం బాధ్యత ఉంది ఆయన ఒక పొలిటికల్ టూరిస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మేము మాత్రం ఎప్పటికి ఇక్కనే ఉంటాము ఆయన అమెరికాలో ఓడిపోయిండు వైనాడులో గెలిచిండు అని కేటీఆర్ గారు మరి వాళ్ళ తండ్రి కేసీఆర్ గారి చరిత్ర తెలుసో తెలీదో నాకు తెలీదు కాంగ్రెస్ పార్టీని ఒకవేళ ఏదైనా అనాలి అనుకున్నప్పుడు యోజన కాంగ్రెస్ లో పని చేసి ఉపాధ్యక్షుడిగా ఉండి ఈ పార్టీ రాజకీయ గుర్తింపు నుంచి సింగిల్ విండో ఎన్నికలలో డైరెక్టర్ గా ఓడిపోయినా కేసీఆర్ ను సింగిల్ విండో చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నియమించింది కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది మొదట్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు కేసీఆర్ ని రెండు చెంపలు వాయించి మా నాయన తప్పు చేసిన కాంగ్రెస్ లో చేరి అందుకే రెండు చెంపలు వలగొట్టినాను కేసీఆర్ రెండు చెంపలు కేటీఆర్ పగలగొట్టి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారికి నేను సూచన చేస్తున్నా రెండవది రాహుల్ గాంధీ గారు ఓటమి గురించి మాట్లాడుతారు నేను మళ్ళీ చెప్పదలుచుకుంటా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాజకీయ అరంగేట్రంలో మొదట శాసనసభకు ఓడిపోవడంతోనే ఆయన ప్రస్తావన మొదలైంది సింగిల్ విండో డైరెక్టర్ గా మొదలుపోయిండు సిద్దిపేట శాసనసభ్యుడిగా రెండోసారి ఓడిపోయిండు కేసీఆర్ గారి రాజకీయాలలో అసలు కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానమే ఓటమిలతో మొదలైంది రెండోది అమేతిలో ఓడిపోతాడని వైనాడుకు పారిపోయిండు అని రాహుల్ గాంధీ గారి గురించి కేటీఆర్ గారు మాట్లాడారు నేను మళ్ళీ మూడో అంశం కూడా గుర్తు చేయదలుచుకున్నా సిద్దిపేట ఎమ్మెల్యే నుంచి కరీంనగర్ పార్లమెంట్ గా పారిపోయిండు కరీంనగర్ పార్లమెంట్ లో ప్రజలు తిరస్కరిస్తారు ప్రజల చేతిలో చావు దెబ్బకు గురి కావాల్సి వస్తుందని పారిపోయి పాలమూరుకు వచ్చిండు పాలమూరు ప్రజల్ని వంచించిన తర్వాత మెదక్ పార్లమెంటుకు పారిపోయిండు మెదక్ పార్లమెంటు ప్రజల యొక్క ఆకాంక్షలను బొందబెట్టిన తర్వాత గజ్వేల్ శాసనసభకు పారిపోయిండు కేసీఆర్ గారు పారిపోవడానికి ఎవరైనా పట్టా ఉన్నది అని అంటే డాక్టరేట్ ఉన్నదంటే నమ్మించి నట్టేట ముంచి పిల్లి తావులు మార్చినట్టు తాపకోసారి చెట్టు మీద కొన్నెంగ దుంకినట్టు ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి కొన్నెంగలు చెట్ల మీద ఎట్లా దుంకుతాయో కొన్నెంగలను ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా సిద్దిపేట నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి పాలమూరు పాలమూరు నుంచి మెదక్ మెదక్ నుంచి గజ్వేల్ శాసనసభకు పారిపోయిన అత్యంత నీచమైన పారిపోవుడు చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉన్నది ఈ విషయం కూడా కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది